ప్రజా సైనికంగా కొన్నటువంటి అగ్రవర్ణాల దళితులపై దాడులు చేసి రేపు ఎన్నికలకు వెళ్ళకూడదు, 19వ తేదీ ఓటింగ్ వెళ్తే దాడులు చేస్తామని ఎవరిని వదిలిపెట్టి మనల్ని బెదిరించి ఊర్లోకి వెళ్ళి 19వ తేదీ ఎవరైనా ఎన్నికలకు కానీ వెళితే 19వ తేదీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే ఓటుకి వినియోగించుకుంటే 20వ తేదీ నుంచి ఒక్కనూడ ఊర్లో ఉంచో ఊర్లో తగలబెడతామని బెదిరిస్తున్నారు. ప్రశ్నించినందుకు యువకులను చితకబాదారు అగ్రవర్ణాలు. అక్కడ ఆ పిల్లలను కొడతారన్నందుకు ఆ మహిళలను కొట్టారు. ఆ సమాచారం అందుకుని వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్దాం అని మేము అక్కడికి వెళితే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఊర్లోకి వెళ్ళనేకుండా దళితులను చూడలేకుండా మమ్మల్ని అడిగించింది. అడిగింది ఒకటి డెమోక్రసీలో ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఇబ్బంది వచ్చి చూసే హక్కు ఉంది, వెళ్తామంటే వెళ్ళనుకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. 1 గంట కాదు 2 గంటలు కాదు 3 గంటల పాటు ఊర్లోకి వెళ్ళనీకుండా అడ్డుకున్నారు. ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు, వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదు, ఎంతమంది గాయాలయ్యాయో తెలియడం లేదు. ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుంది? రీపోలింగ్కి వచ్చింది, రీపోలింగ్ ఎందుకు వచ్చింది? ఈ కారణం వల్లే వచ్చింది. మరి అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. ఈ తప్పకి ఎవరు బాధ్యత వహించాలి? మేము ఊర్లోకి వెళతాం, గ్రామస్తులను చూస్తాం, దళితులను చూస్తాం, వాళ్ళ కష్టాలు వింటాం, దెబ్బలు తగిలిన ఆసుపత్రికి తీసుకెళ్తాం అన్నందుకు మొత్తం ఈ లాఠీలతో విపరీతంగా కొట్టారు, విపరీతంగా రక్త గాయాలే కొట్టారు. వాళ్ళు కొట్టేటువంటి గాయాలతో చాలామంది గాయాలయ్యి బ్లడ్లు అందరి మీద పడ్డాయి, బ్లడ్లో చేయటం కొట్టారు. ఇది న్యాయమే ఇది. గ్యాదర్ అయినారు, వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. ఇద్దరు బౌత్ వర్గం కూడా సర్దుకోలేదు. 10 o'clock వరకే ఆగి చూసాము. 10 గంటల తర్వాత అక్కడ ఎవరైతే ఈ వాతావరణాన్ని క్రియేట్ చేశారో, ఇప్పుడు బౌత్ పార్టీస్ నుండి కూడా కొంతమందిని స్టేషన్కి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎంసీసీ కోడ్ వయలేషన్ జరిగినాయి కాబట్టి వాళ్ళు బౌత్ సైడ్స్ కూడా ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. 10 గంటల తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా 10 గంటల తర్వాత ప్రచారం కానీ వారు ఎక్కడ కూడా, అండ్ మోర్ ఓవర్ సెక్షన్ 144 అమల్లో ఉన్నాయి, సో గ్యాదరింగ్స్ కూడా అవాయిడబుల్. 10 దాటి కూడా జరిగినాయి కాబట్టి బౌత్ పార్టీస్ని కూడా అదుపులో తీసుకొని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే దళితులపైన దాడి చేశారు, కనీసం వాళ్ళు పలకరించడానికి వెళ్తాను కూడా పోలీసులు అడ్డుకున్నారు అనేది ఎమ్మెల్యే మాకు స్టేషన్లో కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వచ్చాక ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం.